నెక్స్ట్ డిసీజ్ వచ్చేసేసి ప్యాచో డిసీజ్. ఈ ప్యాచో డిసీజ్ అనేది ఇది కూడా ఏంటంటే ట్రైజోమియా ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఫీమేల్లో ప్లస్ 13 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. 13 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ కండిషన్స్ లోపల ఏం జరుగుతుందంటే చూడండి, ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టే ఎడ్వర్డ్ డిసీజ్ లో ఉన్నట్లే సేమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ సెకండ్ వచ్చేసేసి కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీ ఫెయిల్ అవుతే హార్ట్ ప్రాబ్లం అవుతుంది, హార్ట్ ఫంక్షన్ చేయకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ రెండు తర్వాత ఏంటంటే చూడండి, ప్యాలెట్ ఉంటుంది కదా, ప్యాలెట్ లోపల పర్వ ఏర్పడుతుంది. ప్యాలెట్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మనకు మౌత్ ఇట్లా ఉంటుంది, ఇది అప్పర్ జా ఇది లోవర్ జా, ఇది లోవర్ ఇది అప్పర్ జా. ఈ లోవర్ జా అప్పర్ జా లోపల ఉన్న ఈ ప్లేస్ ని ఏమంటారు అంటే ప్యాలెట్ అంటారు. ఈ ప్యాలెట్ యాక్చువల్గా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్న ప్లేస్ లోపల ఏంటంటే ఇట్లా పర్వ అనేది ఒకటి ఏర్పడుతుంది, అంటే రెండు పర్వ యాక్చువల్గా ఇట్లా ఏర్పడుతుంది. ఒక ప్యాలెట్ ఇట్లా రెండు కలిసి ఉండాలి, కానీ లోపల ఏంటంటే ఇట్లా కర్వ్ ఇట్లా ఏర్పడుతుంది. ఓకే, ఇది ఇట్ సైడ్ ఇది ఇట్ సైడ్ ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట, కర్వ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే వీళ్ళ లోపల ఐస్ ఐస్ డెవలప్ అవ్వవు, ఐస్ డెవలప్మెంట్ అనేది జరగదు. అందుకోసం వీళ్ళ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, అసలు పూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐస్ అని చెప్తారు. వీటితో పాటు ఏంటంటే నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఎస్పెషల్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ స్పైనల్ కార్డ్, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అనేది వీళ్ళ లోపల అబ్నార్మాలిటీగా పెరుగుతాయి. అంటే నార్మల్ గా ఉండాల్సిన వెయిట్ కానీ, నార్మల్ ఉండాల్సిన స్ట్రక్చర్ కానీ ఈ యొక్క ప్యాచో సిండ్రోమ్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి ఏముంటుందంటే ఉండకుండా బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ రెండు కూడా అబ్నార్మల్ గా పెరుగుతుంది. ఇంకా జనరల్ గా మనకు బ్రెయిన్ అంటే అందరికి తెలుసు, స్పైనల్ కార్డ్ అంటే ఇట్లా మన యొక్క వెన్నెముకలోకి బ్రెయిన్ కి అటాచ్ అయినటువంటి ఈ రీజియన్ ని స్పైనల్ కార్డ్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్ ఏంటంటే ప్యాచో డిసీజ్.